గోల్డ్ అన్ని ఇచ్చేసి ఆఖరి అడిగే ప్రసక్తి కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం కేజీహెచ్ వైజాగ్లో అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది భోజనం. ఇక్కడ భోజనం చేస్తున్నది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఫ్రీ భోజనం ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ వీడియోని నలుగురికి షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మనకి ఇది అవసరం ఉన్నవారికి భోజనం అంటూ ఓం శ్రీ సాయిరాం వారు, అంటే శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా మనకి భోజనం పెట్టడం అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని 10 మందికి తెలిసేలా, అంటే మనకి చాలామంది కేజీహెచ్ హాస్పిటల్కి వచ్చి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ భోజనం ఖర్చులే సరిపోతున్నాయి. కొంతమంది అయితే డబ్బులు లేక భోజనం కూడా చేయడం అనేసి పస్తులతో ఉంటారు. అందుకోసం అయితే వీళ్ళు ఆ ఆలోచనతో మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఫ్రెండ్స్. ఇదైతే ఈ విషయాన్ని మనం 10 మందికి షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తే ఆకలి వేసిన వారు ఆకలితో అలమటించకుండా ఆకలి తీర్చుకుంటారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ మటన్లో కూడా కొన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూసేద్దాం ఫ్రెండ్స్. బాబాయ్ ఇది ప్రతిరోజు పెడతారా? 365 రోజులు అన్నసం తరపున ఎవ్రీడే ఉంటుంది. ఎవరైనా సొంతంగా పెడుతున్నారా సత్రంగా పెడతారా? బాబా సత్రంగా డొనేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సంతోషం సంతోషం. అది కూడా పనిచేసారు. ఇది ఒక సత్యసాయి బాబా సేవా కార్యక్రమంగా భాగంగా చూసారుగా ఫ్రెండ్స్. వీళ్ళు ట్రస్ట్ ద్వారాగానే కాకుండా ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళ డొనేషన్ని ఏ విధంగా అయినా వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ ఇస్తే వాళ్ళు అక్కడే ఆకలితో ఉన్న వారికి ఆకలి తీరుస్తూ అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే దీని అడ్రస్ పూర్తిగా మీకు చెప్తాను ఫ్రెండ్స్, చూసేయండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందైతే చూసారుగా ఫ్రెండ్స్, ఆకలి అంటూ వచ్చిన వారికి అన్నదానం వీళ్ళు చేస్తూ అందరు ప్రజల మన్ననైతే పొందుతున్నారు ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి దీని అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కేజీహెచ్ హాస్పిటల్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి విశాఖపట్నంలో కేజీహెచ్ అనగానే అందరికీ తెలుస్తుంది. ఇది హాస్పిటల్ మెయిన్ గేట్, ఫస్ట్ గేట్ అంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ గేట్కి ఆపోజిట్లో అయితే మనకి ఈ సత్రం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారు శ్రీ సత్యసాయి ట్రస్ట్ సోషల్ వెల్ఫేర్ నుంచి అయితే ఈ ట్రస్ట్ నడుస్తుంది ఫ్రెండ్స్. ప్రజలకు అన్నదానం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అయితే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేసి అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే భోజనం చేస్తూ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు తెలియజేస్తాను. మనకి భోజనంలో ఒక కర్రీ రసం, మనకి కడుపు నింపుకోవడం కోసం అయితే మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు ఫ్రెండ్స్. భోజనం అయితే మనకి కావాల్సినంత కడుపు నిండా పెడతారు. ఇది ఫ్రీ భోజనం. భోజనం అయితే బాగుంది. మన కడుపు నింపు కోసం నింపడం కోసం వీళ్ళు ఇంత ఫ్రీ భోజనం పెట్టినప్పుడు మనం మనస్ఫూర్తిగా తినొచ్చు. కడుపు నింపుకోవడం కోసం ఏదైతే ఉంది ఫ్రెండ్స్, ఒక రసం అన్నం కర్రీ సూపర్. టేస్ట్ కూడా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది ఫ్రెండ్స్, బాగుంది. అడితే వాళ్ళు ఎటు పని ఉండాలి.
अन्नदान कार्यक्रम चूसर का फ्रेंड्स अन्नदान कार्यक्रम की मुख्यलते मैं श्री सत्य साई बाबा गारु वारी शिष्युलते कार्यक्रम चपटार फ्रेंड्स अच्छे मरी विषया इकड़ते तेसकने प्रयत्न अच्छे चाहे फ्रेंड्स कांसप्ट కానీ ఎస్కార్ట్ వస్తారా అది 50 రూపాయలు 100 రూపాయల నుంచి వాళ్ళు బట్టలు తీసుకోలేదు అది మన ఇక్కడేమో సాయి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసి అది ఏ మెడిసిన్స్ కానీ లేకపోతే ఇంకో ఇంకో దాని గురించి పెట్టాం అది అలాగే ఎవరైనా స్పాన్సర్ కూడా చేసుకోవచ్చు ఏదైనా ఇచ్చుకోవచ్చు కొంతమంది మీకు ఇస్తుంటే మీరు కూడా 10 మందికి అప్పటికప్పుడే పనిచేస్తుంది అన్నీ అడిగే ప్రసక్తి కూడా లేదు అరవై నుంచి వస్తుంది అక్కడి నుంచి రాదు అక్కడ 4-5 చేసి ఒడితే స్టార్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చేది 11 అలా దిగిపోదు అక్కడ నుంచి మేము 12 గంటలకి ప్రార్థన చేసి అంటే మనకి రైస్ రైస్ పలంగా ఇవ్వచ్చు డబుల్ పలంగా ఇవ్వచ్చు ఆయిల్ కొంతమంది ఇస్తారు డాల్స్ కొంతమంది ఇస్తారు ఎవరు ఇవ్వకపోతే ఖర్చు పెట్టుకుంటారు అరటి పళ్ళు కానీ ఏదైనా చెరువు కానీ మన స్వీట్స్ కానీ ఏమైనా స్పాన్సర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడెక్కడో హోటల్లో తినేస్తుంటారు అది డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆకలితోనే ఉంటారు అలాంటి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులే భరించలేరు ఇంకా దాంతోపాటు ఆకలికి ఆకలితో నిజంగా ఈ ఆలోచన చేసి చాలా చాలా మంది కడుపు ఈయనకి ఇక్కడ ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ప్రతి రోజు కూడా